కోనరాపేట మండలం నిజామాబాద్ గ్రామంలోని చాంద్ నగర్లో ఎస్డీఎఫ్ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణాన్ని జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి మాట్లాడుతూ 5 లక్షల ఎస్డీఎఫ్ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ఎంపీపీ చంద్రయగౌర్, స్థానిక సర్పంచ్ అరుణా జగన్ రెడ్డి, వైస్ ఎంపీపీ సుమలత శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ తిరుపతి కొల్లనూరు సింగిల్ విండో చైర్మన్ రామ్ మోహన్, ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నిజామాబాద్ గ్రామంలో శాంతి నగర్ మన గౌరవ సర్పంచ్ గారు ఇక్కడ సీసీ రోడ్డు ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన గౌరవ సర్పంచ్ గారికి, అలాగే స్థానిక ఎంపీటీసీ సుమలత గారికి, గౌరవ ఎంపీపీ గారికి, సెస్ డైరెక్టర్ గారు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన వివిధ హోదాలో ఉన్న నాయకులందరికీ, ఇక్కడ శాంతి నగర్ వార్డు ప్రజలకు, ప్రెస్ మిత్రులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి సహకారంతో ఎస్డీఎఫ్ నిధుల నుండి 5 లక్షలు కానీ శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ చాంద్ నగర్లో స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి కూడా వారి సహకారంతో ఈ సీసీ రోడ్లు, మన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, అనేక సంక్షేమ పథకాలు, అన్ని కార్యక్రమాలు చేపడుతున్న గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన అందరికీ మరోమారు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా కూడా మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి సహకారంతో మాయి కానీ, జడ్పీ నుంచెలు కానీ వారి సహకారంతో కానీ, ఇంకా మన మండల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు తీసుకొచ్చుకుందామని తెలియజేసుకుంటూ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. జై తెలంగాణ, జై.